Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. E class lo manam January 20th teediki sambandhinchina current affairs gurinchi discuss chestunnam. This is about me. So ee roju current affairs chusinadite mottamodati Sri Potti Sriramulu Nellore Jilla Sulurpetlo prarambhamaina Flamingo Pakshula Pandaga. ఈ ఫ్లెమింగో పక్షుల పండుగ ఇటీవల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ప్రారంభమవడం జరిగింది. సో దీన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేటతో పాటుగా నేలపట్టు అటకాని తిప్ప అలాగే భీముని వారిపాలెంలో కూడా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫ్లెమింగో పక్షుల పండుగ 2019 జనవరిలో ఈ క్రింది వానిలో ఏ రాష్ట్రంలో నిర్వహించారు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని నిర్వహించడం జరిగింది. అలాగే దీన్ని ఇంకో విధంగా కూడా మనల్ని ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఫ్లెమింగో పక్షుల పండుగ 2019 జనవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ క్రింది వానిలో ఏ జిల్లాలో నిర్వహించారంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దీన్ని నిర్వహించారు. ఎందుకంటే ఇక్కడ ఈ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేటలో నేలపట్టులో అటకాని తిప్పలో అలాగే భీముని వారిపాలెంలో కూడా దీన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి సో ఈ ప్లేసెస్ కూడా మనం గుర్తుపెట్టుకుంటే బెటర్. అలాగే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది రాష్ట్రం పేరు, అలాగే ఈ జిల్లా పేరు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నేలపట్టు అటకాని తిప్ప అలాగే భీముని వారిపాలెంలో ఈ ఫ్లెమింగో పక్షుల పండుగని 2019 జనవరిలో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యురేనియం సరఫరా కోసం ఉజ్బెకిస్తాన్తో భారతదేశం దీర్ఘకాల ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ ఉజ్బెకిస్తాన్ నుంచి ఇక నుంచి మన భారతదేశం ఈ యురేనియంని దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మనం చూసినట్లయితే ఈ ఉజ్బెకిస్తాన్ యొక్క అధ్యక్షుడైన షవకాట్ మిర్జియో అలాగే మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో ఈ గుజరాత్లోని గాంధీనగర్లో ఈ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ 2019లో భాగంగా ఈ ఒప్పందం మన భారతదేశానికి అలాగే ఈ ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య కుదిరింది. సో మనం చూసినట్లయితే మన ప్రపంచంలో ఈ యురేనియం ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఈ ఉజ్బెకిస్తాన్ వచ్చేసి 7వ అతిపెద్ద దేశం. అలాగే ప్రపంచంలో ఈ యురేనియంని ఎగుమతి చేసే వాటిలో అతి పెద్ద దేశం వచ్చేసి కజకిస్తాన్ దేశం. ఈ కజకిస్తాన్ దేశం మన ప్రపంచంలో ఈ యురేనియంని ఎక్కువగా ఎగుమతి చేసే దేశాల్లో మొదటి స్థానంలో ఉంది. అలాగే ఈ ఉజ్బెకిస్తాన్ వచ్చేసి 7వ స్థానంలో ఉంది. ఉజ్బెకిస్తాన్ యొక్క రాజధాని తాష్కెంట్. ఉజ్బెకిస్తాన్ యొక్క కరెన్సీ ఉజ్బెకిస్తానీ సోమ్. ఉజ్బెకిస్తాన్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడెవరు? షవకాట్ మిర్జియోవ్. నాసిక్లో రాబోతున్న 2వ రక్షణ ఇన్నోవేషన్ హబ్. సో ఇక్కడ మన భారతదేశంలో ఈ మహారాష్ట్రలోని నాసిక్లో 2వ రక్షణ ఇన్నోవేషన్ హబ్ని ఏర్పాటు చేయనున్నారు. మన భారతదేశంలో మొట్టమొదటి రక్షణ ఇన్నోవేషన్ హబ్ని ఈ తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ మహారాష్ట్రలోని ఈ నాసిక్లో ఏర్పాటు చేయబోతున్న ఈ హబ్ వచ్చేసి రక్షణ ఇన్నోవేషన్ హబ్. ఇది 2వ రక్షణ ఇన్నోవేషన్ హబ్. ప్రస్తుత రక్షణ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్. ప్రస్తుత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్. మహారాష్ట్రలోని నాసిక్లో రాబోతున్న 2వ రక్షణ ఇన్నోవేషన్ హబ్ చాలా ఇంపార్టెంట్. అలాగే మన భారతదేశంలో మొట్టమొదటి రక్షణ ఇన్నోవేషన్ హబ్ని ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఏర్పాటు చేస్తున్నారు. భారతదేశం యొక్క మొట్టమొదటి లిథియం అయాన్ జిగా ఫ్యాక్టరీని నిర్మించనున్న భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ మరియు లిప్కాయిన్. సో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ లిథియం అయాన్ జిగా ఫ్యాక్టరీని ఈ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అలాగే లిప్కాయిన్ ఈ రెండు కూడా నిర్మించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. సో ఇది మన భారతదేశం యొక్క మొట్టమొదటి లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్. సో దీని ద్వారా విద్యుత్ అనేది ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో దీన్ని ఏర్పాటు చేయనుంది ఎవరు? భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మరియు లిప్కాయిన్. సో దీని యొక్క సామర్థ్యం వచ్చేసి ప్రారంభంలో 1 GW వరకు దీంట్లో విద్యుత్ అనేది ఉత్పత్తి చేయడం జరుగుతుంది. తర్వాత దీని యొక్క మ్యాక్సిమం వచ్చేసి 30 GW వరకు దీంట్లో విద్యుత్ అనేది ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో ఈ ప్లాంట్ కనుక నిర్మాణం పూర్తయినట్టయితే, దీన్ని ఏర్పాటు చేసినట్టయితే మన భారతదేశం ఈ మనం చూసినట్లయితే క్లీన్ ఎనర్జీ కంట్రీగా మన భారతదేశం నిలుస్తుంది. అలాగే ఈ ఎనర్జీ కొరత కూడా మన భారతదేశానికి తగ్గుతుంది. సో భారతదేశంలో మొట్టమొదటి లిథియం అయాన్ జిగా ఫ్యాక్టరీని ఎవరు నిర్మించాలనుకుంటున్నారు? భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మరియు లిప్కాయిన్ ఈ రెండు కలిసి నిర్మించాలనుకుంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముంబైలో ఇండియన్ సినిమా నేషనల్ మ్యూజియంని ప్రారంభించడం జరిగింది. సో ఇటీవల మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఈ మహారాష్ట్రలోని ముంబైలో ఇండియన్ సినిమా నేషనల్ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ ఇండియన్ సినిమా నేషనల్ మ్యూజియం యొక్క మార్గనిర్దేశం చేసింది వచ్చేసి శ్యామ్ బెనగిల్ నేతృత్వంలోని మ్యూజియం సలహా కమిటీ. ఈ మ్యూజియం అభివృద్ధికి మార్గనిర్దేశం చేయడం జరిగింది. సో ఇది ఎవరి ఆధ్వర్యంలో ఈ మ్యూజియం సలహా కమిటీ ఈ మ్యూజియం అభివృద్ధికి మార్గనిర్దేశం చేసింది?
శ్యామ్ బెనగల్ నేతృత్వంలో. సో దీన్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఈ మహారాష్ట్రలోని ఈ ముంబైలో ఈ ఇండియన్ నేషనల్ మ్యూజియంని ఇటీవల ప్రారంభించడం జరిగింది. సో దీని మీద మనల్ని ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ క్రింది వాణిలో ఏ నగరంలో ఇటీవల 2019 జనవరిలో ఇండియన్ సినిమా నేషనల్ మ్యూజియాన్ని ప్రారంభించారు? మహారాష్ట్రలోని ముంబైలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పులిట్జర్ బహుమతి విజేత రచయిత మేరీ ఒలివర్ ఇటీవల మరణించడం జరిగింది. పులిట్జర్ బహుమతి విజేత అయిన రచయిత మేరీ ఒలివర్ ఇటీవల మరణించారు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ మనం ఈ పులిట్జర్ బహుమతి గురించి చూసినట్లయితే, ఈ పులిట్జర్ బహుమతి అనేది ఈ అమెరికా దేశానికి చెందిన న్యూస్ పేపర్ పబ్లిషర్ అయిన జోసెఫ్ పులిట్జర్ పేరు మీదుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మన ప్రపంచ పత్రికా రంగంలో ప్రదానం చేసే అత్యంత ముఖ్యమైన బహుమతిగా మనం చెప్పుకోవచ్చు. పులిట్జర్ బహుమతి అనేది ప్రపంచ పత్రికా రంగంలో ప్రదానం చేసే అత్యంత ముఖ్యమైన బహుమతి. దీన్ని ప్రతి సంవత్సరం కూడా మొత్తం 2 రంగాలు 21 విభాగాల్లో ఈ పులిట్జర్ బహుమతిని వేరువేరికి అందించడం జరుగుతుంది. సో ఈ అవార్డుని మొట్టమొదటిసారిగా 1917 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీన్ని ప్రతి సంవత్సరం ప్రదానం చేసేది వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న కొలంబియా విశ్వవిద్యాలయం దీన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ 2 రంగాలు 21 విభాగాల్లో ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఈ అవార్డుని ఎవరైతే గెలుచుకుంటారో వారికి $10,000 నగదు బహుమతి అందించడం జరుగుతుంది. పులిట్జర్ బహుమతి అనేది ఇది ప్రపంచ పత్రికా రంగంలో ప్రదానం చేసే అత్యంత ముఖ్యమైన బహుమతి. చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రదానం చేసేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం దీన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. అలాగే ఈ 2018 సంవత్సరానికి గాను ఈ పులిట్జర్ బహుమతి యొక్క విజేతలు ఎవరు? సో ఇవన్నీ మనం ఈ ఇయర్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ ఈ అవార్డ్స్ వీడియోలో పార్ట్1లో క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఆ వీడియోని ఒకసారి చూడండి. సో పులిట్జర్ బహుమతి విజేత అయిన రచయిత ఎవరు ఇటీవల 2019 జనవరిలో మరణించారు? మేరీ ఒలివర్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలపొచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. సో ఇవన్నీ మీకు ఈ వేమా డైలీ అలాగే vyoma.net వెబ్సైట్లో మీకు అవైలబిలిటీ ఉంటాయి. సో అక్కడ నుంచి కూడా మీరు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ మేము ఈ vyoma.net వెబ్సైట్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిసారి చదువుకోవచ్చు. సో ఎవ్రీ టైం మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. సో అక్కడ నుంచి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.